జైలు నుంచి తప్పించుకుని పోలీసులకు దొరికిన సిమి ఉగ్రవాదుల విచారణలో కంగు తినే విషయాలు బయటపడుతున్నాయి. తలదాచుకోవడానికి వేసిన స్కెచ్లన్నీ బయటపడుతున్నాయి. ఈ ఉగ్రవాదులు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ తిరిగారు, ఎక్కడ ఉన్నారు, ఎంతకాలం ఉన్నారు, వారు ఎలాంటి వ్యూహాలు పన్నారు, సిమి ఉగ్రవాదుల అండర్ కవర్ ఆపరేషన్ ఏంటి, ఇప్పుడు పోలీసు విచారణలో ఈ వివరాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఖాండ్వా జైలు నుంచి తప్పించుకున్న ఏడుగురు సిమి ఉగ్రవాదులు నాలుగేళ్ల పాటు ఎక్కడెక్కడ తిరిగారనే దానిపై పోలీసులు దృష్టి పెట్టారు. వారికి తెలుగు రాష్ట్రాల్లో ఎవరు షెల్టర్ ఇచ్చారని ఆరా తీస్తున్నారు పోలీసులు. విచారణలో బయటపడుతున్న విషయాలు చూస్తే తీవ్రవాదులు ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరించారో అర్థమవుతోంది. ఉత్తరప్రదేశ్లోని ఖాండ్వా జైలు నుంచి తప్పించుకున్న ఏడుగురు సిమి ఉగ్రవాదులు ప్రైవేట్ ట్రావెల్స్లో హైదరాబాద్ చేరుకున్నారు. ఇజాజ్, అస్లాం, మహబూబ్, అంజాద్ ఇక్కడికి రాగా మిగిలిన ముగ్గురు అక్కడే ఉండిపోయారు. ఈ నలుగురు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రకు చేరుకున్నారు. చిన్న చితక పనులు చేసుకుంటూ 6 నెలలు అక్కడే ఉన్నారు. దేశంలోని కీలక ప్రాంతాల్లో బీళ్లకు స్కెచ్ గీశారు. అయితే దీనికి సంబంధించిన నిధుల కోసం కరీంనగర్ జిల్లా చొప్పదండి బ్యాంకులో 45 లక్షలు చోరీ చేశారు. ఆ డబ్బుతో పశ్చిమ బెంగాల్లోని గురుదాన్కు వెళ్లారు. బురదాన్లో బాంబులు తయారు చేస్తుండగా ఒక బాంబు పొరపాటున పేలడంతో అక్కడి నుంచి పారిపోయి ఒడిశాకు వచ్చారు. గత ఏడాది మార్చిలో తెలుగు రాష్ట్రాలకు వచ్చారు. ఇద్దరు సంగారెడ్డికి రాగా మరో ఇద్దరు గుంటూరు వెళ్లారు. గత ఏడాది ఏప్రిల్లో సంగారెడ్డిలో ఉన్న ఇజాజ్, అస్లాం గుంటూరులో ఉన్న మిత్రులను కలిసేందుకు బస్సులో బయలుదేరారు. సూర్యాపేట వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా వారిపై కాల్పులు జరిపి తప్పించుకుని పారిపోయారు. తర్వాత ఎన్కౌంటర్లో ఇజాజ్, అస్లాం హతమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న గుంటూరులో ఉన్న మరో ఇద్దరు తప్పించుకుని ఒడిశా పారిపోయారు. అక్కడున్న జకీత్, మహబూబులతో కలిసి బాంబులు తయారీ మళ్లీ మొదలుపెట్టారు. అయితే నల్గొండ ఎన్కౌంటర్ ఇష్యూపై ఎంక్వైరీ చేస్తున్న పోలీస్ టీంకు కొన్ని క్లూలు దొరికాయి. జకీత్, ఫైజర్, అంజాద్, మహబూబులతో పాటుగా తల్లి నజియాల కోసం ఆపరేషన్ మొదలుపెట్టారు. ఈ ఆపరేషన్ కు ఫైజర్ 5 అని పేరు పెట్టారు పోలీసులు. ఒడిశా వెళ్లి అక్కడ పోలీసులతో జాయింట్ ఆపరేషన్ నిర్వహించి అరెస్ట్ చేయగలిగారు. మొత్తం 4 నుంచి భారీగా ఆయుధాలతో పాటు పేలుడు పదార్థాలని స్వాధీనం చేసుకున్నారు. అలాగే బ్యాంకుల నుంచి కొల్లగొట్టిన డబ్బు కూడా కొంత పోలీసులకు దొరికింది. వీరిని పట్టుకోకపోతే దేశంలో భారీ విధ్వంసాలే జరిగి ఉండేవని అంటున్నారు పోలీసులు. ఆ 4 నుంచి మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇన్నాళ్లు ఎక్కడెక్కడ తలదాచుకున్నారని ఆరా తీస్తున్నారు. సిమి ఉగ్రవాదులు తలదాచుకున్న ప్రాంతాలన్నీ జాతీయ రహదారి పక్కనే ఉన్నాయి. మెదక్ జిల్లా సంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర, గుంటూరు పట్టణం, ఇప్పుడు దొరికిన ఒరిస్సాలోని రుల్కేలా అన్ని జాతీయ రహదారుల పక్కనే ఉన్నాయి. తాము ఉంటున్న ప్రాంతం నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఫోన్లో మాట్లాడేవారు కాదుట. సెల్ ఫోన్లో మాట్లాడటం కోసమే కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఫోన్ చేసి తిరిగి వచ్చేవాళ్లు. చీరలు, స్టీల్ సామాన్లు అమ్మకం ద్వారా దాడులు జరపాల్సిన ప్రాంతాలని రెక్కీ చేసేవారు. హిందూ పేర్ల మీదే చెలామణి అయ్యేవారు. పోలీసులు అరెస్ట్ చేసిన సిమి ఉగ్రవాదుల కోసం ఒడిశా కోర్టుకు నిఘా వర్గాలు క్యూ కట్టాయి. నల్గొండ, హైదరాబాద్, బెంగాల్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్గఢ్ పోలీసులు ఈ ఉగ్రవాదుల్ని తమకు అప్పగించాలంటూ పిటిషన్లు వేశారు.